गोविंद 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 श्री रामा जय रामा रघुरामा ओम नमो वेंकटेशाय रामं श्यामाभिरामं रविशशि नयनं कोटिसूर्य प्रकाशं दिव्यं दिव्यास्त्रपाणिं शरमुखशरथिं चारुकोदण्डहस्तं कालं कालाग्निरुद्रं रिपुकुलदहनं विघ्नविच्छेदरक्षं भीमं भीमाट्टहासं सकलभयहरं रामचंद्रं भजेहं। మనోహరమైనటువంటి మేనుకాంతి కలిగినటువంటి వాడు, సూర్యచంద్రులను ఇరువుర్ని నేత్రములుగా కలిగినటువంటి వాడు, కోటి సూర్యులతో సమానమైనటువంటి కాంతి కలిగిన వాడు, దివ్యమైనటువంటి అస్త్ర శస్త్రములను చేత ధరించినటువంటి వాడు, అన్నిటికీ మించి కోదండపాణిగా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు, శత్రువుల పట్ల అగ్నిస్వరూపుడైనటువంటి వాడు, శత్రువులను తన యొక్క వికటాట్టహాసంతోనే భయంకరమైనటువంటి ఆ నవ్వుతో భయపెట్టేటువంటి వాడు, అదే ఇష్టులైనటువంటి శిష్టుల పట్ల శాంతస్వరూపుడుగా వెలుగుందేటువంటి వాడు, అన్నిటికీ మించి శరణు కోరిన వారందరికీ కూడా అభయాన్ని అందించేటువంటి ఆ శ్రీరామచంద్ర రూపాంతరభూతుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత అఖండ మంత్ర పారాయణాంతర్భూతంగా వాల్మీకి మహర్షి లోకానికి అందించినటువంటి దివ్యమైన శ్రీమద్ రామాయణాంతర్గత బాలకాండను సకల సంపదలను అందించేటువంటి దివ్యకాండ పారాయణ ప్రవచన కార్యక్రమాన్ని మనం నిర్విఘ్నంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. శ్రావణ మాసంలో జయవారం నాడు జయములు కలగాలి అనేటువంటి సత్సంకల్పాన్ని చేసుకుంటూ ముందుగా ఈ నాదోపాసన మన కార్యక్రమంలో ప్రారంభంలో ఉండడం పరిపాటి కాబట్టి అతి సులభం విదే శ్రీపతి శరణము అందుకు నారదాదుల సాక్షి అనేటువంటి అద్భుతమైనటువంటి అన్నమాచార్యుల యొక్క సంకీర్తనను తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులైనటువంటి శ్రీ పారుపల్లి రంగనాథన్ గారు ఆలపించగా ఆలకిద్దాం, స్వామి సేవలో తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. సులభం విదే శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి ప్రతి లేదు ఇదియే నిత్యానందము బహువేదంబులే ఇవే సాక్షి అతి సులభం విదే శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి ప్రతి లేదు ఇదియే నిత్యానందము బహువేదంబులే ఇవే సాక్షి. హరినారాయణ 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 గోవింద హరినారాయణ హరినారాయణ నారాయణ హరి గోవింద. సరకు మీ జీవుడా వెదకి వెదకి దైవమును వేసరకు మీ జీవుడా వెదకి వెదకి దైవమును ఆసపాటుగా హరివు నాడిదే అందుకు ప్రహ్లాదుడు సాక్షి మోసపోకు మీ జన్మమా ముంచిన అనుమానములను మోసపోకు మీ జన్మమా ముంచిన అనుమానములను చేసిన భక్తికి చేటు లేదు ఈ సేతకెల్ల ధ్రుడే సాక్షి అతి సులభం విదే శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి ప్రతి లేదు ఇది నిత్యానందము బహువేదంబులే ఇవే సాక్షి హరినారాయణ 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 గోవింద హరినారాయణ హరినారాయణ నారాయణ హరి గోవింద కించకు మీ దేహమా తగు సుఖ దుఃఖంబుల నలసి తమకించకు మీ దేహమా తగు సుఖ దుఃఖంబుల నలసి అమితము నరహరి కరుణ నమ్మితే అందుకు అర్జునుడే సాక్షి భ్రమయకు మీ వివేకమా బహుకాలంబులు ఈది భ్రమయకు మీ వివేకమా బహుకాలంబులు ఈది తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుడే సాక్షి అతి సులభం విదే శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి ప్రతి లేదు ఇది నిత్యానందము బహువేదంబులే ఇవే సాక్షి హరినారాయణ 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 గోవింద హరినారాయణ హరినారాయణ నారాయణ హరి గోవింద మరిగి ఉండు మీ ఓ జిహ్వా మరి శ్రీ వెంకటపతి నుతులు మరిగి ఉండు మీ ఓ జిహ్వా మరి శ్రీ వెంకటపతి నుతులు అరయగనిదియే ఈడేరించును అందుకు వ్యాసాదులే సాక్షి తిరుగకు మీ విజ్ఞానమా దృష్టపు మాయలకును లోగి తిరుగకు మీ విజ్ఞానమా దృష్టపు మాయలకును లోగి సరిలేదు ఇతని పాద సేవకును సనకాదుల బ్రతుకే సాక్షి అతి సులభం విదే శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి ప్రతి లేదు ఇది నిత్యానందం శాస్త్రము బహువేదంబులే ఇవే సాచి అతి సులభం విదేశీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి ప్రతి లేదు ఇది నిత్యానందము బహువేదంబులే ఇవే సాచి హరినారాయణ 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 గోవింద హరినారాయణ హరినారాయణ నారాయణ హరి గోవింద హరినారాయణ 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 గోవింద హరినారాయణ హరినారాయణ నారాయణ హరి గోవింద. ఓం నమో వెంకటేశాయ. అతి సులభం ఇది శ్రీపతి శరణము అందుకు నారదాదుల సాక్షి అంటే కలియుగవాసులు కలి ప్రభావం చేత పీడితులై ఏ ప్రయోజనము లేకుండా ఏ కార్యాన్ని ఆచరించరు కాబట్టి అందున భగవత్తుడి వెంపు మనసు నిలపాలి అంటే దానివల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు ఎవరున్నారు అనేటువంటి ప్రశ్న అప్రయత్నంగానే మొదలవుతుంది. కాబట్టి ఆ స్వామిని సేవించి తరించినటువంటి వాళ్ళు ఎందరో మంది ఉన్నారు. ఒక నారదుడు కానీ, ప్రహ్లాదుడు కానీ, ధ్రువుడు కానీ, అర్జునుడు కానీ, బలీంద్రుడు కానీ, అలాగే వ్యాసాదులు కానీ, సనక సనందనాది మహర్షులు వీరందరూ ఉన్నారు అని ఆర్తత్రాణ పరాయణుడు ఆ భగవానుడు అని దానికి నిదర్శనంగా వాత్సల్యాద భయ ప్రధాన సమయాదార్థార్థి నిర్వాపణాత్ కారుణ్యాదఘోషణాత్ అగణిత శ్రేయ పదప్రాపణాత్ సేవ్య శ్రీపతిరేకయేవ జగతాం ఏతే భవస్సాక్షిణః ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యా ధ్రువః. వాత్సల్యం చేత ఒకరిని, అఘశోషణం సమస్త పాపంలో హరింపడం చేత ఒకరిని, కారుణ్యంతో మరొకరిని, దివ్యమైనటువంటి స్థానాన్ని అందివ్వడం ద్వారా ఒకరిని, ఇలా అందరినీ ఆదుకున్నటువంటి ఆ శ్రీయప్పతే సేవింపదగినవాడు. సేవ్య శ్రీపతి రేఖయేవ జగతాం అని ఆ శ్రీయప్పతే శ్రీనివాసుడిగా అవతరించాడు అని ఇంతమంది ప్రయోజనాన్ని పొందినవారు ఉన్నారు కాబట్టి సాక్షీభూతులుగా ఓ మనస నిరంతరము ఆ స్వామినే కొలువు, ఆ నారాయణ యొక్క పదపద్మముల్ని ఆశ్రయించు అని చక్కగా దివ్యమైనటువంటి అర్థాన్ని ఆవిష్కరించినటువంటి ఆ దివ్య భావనని మనసులో నిడువుకొని విశ్వాసంతో మన యందు ఆ స్వామి యొక్క అపారమైనటువంటి కరుణ ప్రసరిస్తుంది అని నమ్ముతూ నేటి పారాయణ కార్యక్రమాన్ని గురు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. గురు ప్రార్థన దగ్గర నుంచి శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః వరకు అందరూ కలిసి సమష్టిగా భక్తిగా పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్ బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమే వినాశనార్థం భారతవర్షస్య अभिवृद्धो निमग्नानां विद्या वित्त वाणिज्य कृषि वैद्य वैज्ञानिक देश रक्षणा निरंगेषु विद्यमानानां आस्तिक महाजनानां सर्वेषां सकुटुम्बानां आयुरारोग्यैश्वर्या सद्बुद्धिर्यादि सर्वशुभफलप्राप्त्यर्थं तेषां सर्वतोमुखाभिवृद्धिद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थं अनुधानां शीघ्रमेव विवाहसिद्ध्यर्थं दंपतीनां अनुकूल दाम्पत्य सिद्ध्यर्थं संतानार्थिनां शीघ्रमेव सत्संतान प्राप्त्यर्थं ततः पितृदेवता प्रीत्यर्थं गो संरक्षणार्थं च सकल संपत्प्रदे श्रीमद्वाल्मीकि रामायणान्तर्गते बालकांडे यथाशक्ति श्लोक व्याख्यान पुरस्सरं तृतीय सर्ग श्लोक पारायणं तथा श्रीमद्योगवासिष्ठे विशूचिका महामारी निवारकस्य महामंत्रस्य पारायणं श्रीधन्वन्तरि मंत्र पारायणं च अन्योन्य साहाय्येन आचार्य मुखेन करिष्यामहे। श्री वाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनि सिंहस्य कवितावनचारिणः शृण्वन् राम कथानादं को न याति परां गतिं। श्री आंजनेय प्रार्थना। यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचंद्र परब्रह्मणे नमः। अथ श्रीमद्रामायणे बालकांडे तृतीय सर्गः। श्री रघुनंदन परब्रह्मणे नमः। श्रुत्वा वस्तु समग्रं तत् धर्मात्मा धर्म संहितं व्यक्तमन्वेषते भूयः यद्वृत्तं तस्य धीमतः। బాలకాండ ద్వితీయ సర్గలో బ్రహ్మగారి చేత ఉపదేశాన్ని పొందినటువంటి వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. బ్రహ్మ యొక్క అనుగ్రహము, వాల్మీకి మహర్షి యొక్క తపోనిష్ట ఇవన్నీ కూడా అక్కడ చెప్పబడ్డాయి. ఎందుకు అంటే ఒక కావ్యాన్ని ఒక విషయాన్ని చెప్పేటప్పుడు వక్తృవైలక్షణ్యం అనేది తప్పనిసరిగా తెలియాలి. అంటే దాన్ని బోధించేవాడి యొక్క గొప్పతనం తెలిసినప్పుడే ఆ కావ్యము యొక్క బోధింపబడేదాని యొక్క గొప్పతనం కూడా తెలుస్తుందన్నమాట. కాబట్టి ఈ రామాయణాన్ని బోధించింది ఎవరు అని అంటే నారద మహర్షి బోధించారు, దేవర్షి అయినటువంటి నారద మహర్షి బోధించారు. దానికి ప్రచోదనం చేసినటువంటి వారు సకలలోక సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ప్రచోదనం చేశారు. మరి వారి ద్వారా మనకు అందించబోయేది ఎవరు అంటే వాల్మీకి మహర్షి, ధర్మాత్ముడైనటువంటి వాల్మీకి మహర్షి, తపస్సంపన్నుడైనటువంటి వారు అని. ఈ విధంగా వక్తృవైలక్షణ్యాన్ని ద్వితీయ సర్గలో మనకు తెలియజేసి ఇక ఇప్పుడు విషయ వైలక్షణ్యాన్ని తెలియజేస్తున్నారు ఈ తృతీయ సర్గలో. ఏమిటి విషయ వైలక్షణ్యము అంటే, వక్త చాలా గొప్పవారు, మహిమాన్వితుడు, తపస్సంపన్నుడు, భగవంతుడు అని ఇంతగా చెప్పుకున్నాం మనము. మరి అటువంటి వక్త ఎవరైతే రామాయణాన్ని బోధిస్తున్నారో వారు ఈ విషయాన్ని ఏ విధంగా సంగ్రహించి మనకు బోధిస్తున్నారు, ఏ విధంగా రచించారు, రచనా శైలి, రచించడానికి వారు చేసినటువంటి నిష్ఠ ఏదైతే ఉందో అదంతా కూడా మనకు తెలియజేయటం అనేది ఈ తృతీయ సర్గలో జరుగుతోంది. సమ్యక్ జ్ఞానంతో ఏదైతే బోధిస్తారో అంటే పరిపూర్ణంగా తెలుసుకొని ప్రత్యక్షంగా దాన్ని చూచి, లేకపోతే పెద్దల ద్వారా యథార్థ వక్తల ద్వారా తెలుసుకుని ఏదైతే చెబుతారో అదే సరైనటువంటి విషయము, యథార్థము అవుతుంది. దానికే మంచి పేరు వస్తుంది, ప్రసిద్ధి కలుగుతుంది. మరి వాల్మీకి మహర్షి బోధించబోయే రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఏ విధంగా తెలుసుకుని మనకు బోధించారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పటం అనేది విశేషమన్నమాట. మరి తన జ్ఞానంతో వాల్మీకి మహర్షి రాముని యొక్క చరిత్రను తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అదేంటండి, నారద మహర్షి బోధించారు కదా అంటే నారద మహర్షి చేత సమస్తమైనటువంటి రామాయణము సంగ్రహించి బోధించడం జరిగింది, సంక్షేప రామాయణంగా బోధించడం జరిగింది. మరి సంక్షేపంగా బోధించినటువంటి ఆ రామాయణాన్ని సవిస్తరంగా విపులంగా చెప్పాలి అంటే ఆ సన్నివేశాలన్నీ కూడా మనస్సుతోటి చూడాలి, దాన్ని అనుభవించవలసి ఉంటుందన్నమాట. మరి ఆ విధంగా నారదుని ద్వారా విన్నటువంటి మాటలన్నింటినీ కూడా తాను ప్రత్యక్షంగా చూసే విధంగా తన జ్ఞాన దృష్టితోటి చూడటానికి వాల్మీకి మహర్షి ఎలా ప్రయత్నించారు, రామాయణ కావ్యాన్ని ఎలా రచించారనే విషయాన్ని ఈ శ్లోకంలో ఇక నుంచి మనకు తెలియజేస్తున్నారు. శ్రుత్వా వస్తు సమగ్రం తతు ధర్మాత్మ, ధర్మాత్ముడైనటువంటి ఆ వాల్మీకి మహర్షి ధర్మం ధర్మం అని చెప్పి ప్రతిసారి ధర్మం అని ఎందుకంటున్నారు అంటే రామచరితానికే అసలు ధర్మము అని పేరు. ఈ నాయకుడు ఎవరైతే ఉన్నారో రామచంద్రమూర్తి, ఆయనకు ధర్మము అని పేరు. మరి అటువంటి ధర్మాన్ని నారద మహర్షి ద్వారా విన్నటువంటి వాడు కాబట్టి వాల్మీకి ఆయన కూడా ధర్మాత్ముడు అంటే రామచరితాన్ని మనస్సులో ఉంచుకున్నటువంటి వాడు అనే విషయాన్ని మనకు తెలుపుతూ ధర్మాత్మ, ధర్మస్వభావం కలిగిన వాడు కాబట్టే ఆయన అడిగే ప్రశ్నలు కూడా కోన్వస్పిన్ సాంప్రదంలోకే అని లోకోపకారకమైనటువంటి ప్రశ్నలను నారద మహర్షిని అడిగారు. అటువంటి ధర్మాత్ముడైన వాల్మీకి మహర్షి ధర్మ సంహితం, ధర్మబద్ధమైనటువంటి తద్వస్తు సమగ్రం, నారదుని చేత బోధింపబడినటువంటి అంటే సమగ్రమైనటువంటి రామాయణాన్ని సంక్షేపంగా బోధించాడు నారద మహర్షి. ఆ సంక్షేపంగా బోధించినటువంటి రాముని యొక్క చరిత్ర మొత్తాన్ని కూడా శ్రుత్వా విని భూయః అంతకంటే గొప్పగా అంటే ఆయన సంక్షేపంగా చెబితే ఈయన విపులంగా చెప్పాలి అనుకున్నారు. ధీమతః తస్య బుద్ధిమంతుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క యద్వృత్తం ఏ చరితామృతము ఉన్నదో ఆ చరితామృతాన్ని తద్వ్యక్తం అన్వేషతే దాన్ని స్పష్టంగా ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నారట. ఎలా తెలుసుకుంటారు అంటే దివ్య దృష్టితోటి తెలుసుకుంటారు. కాబట్టి నారద మహర్షి ద్వారా తెలుసుకున్నటువంటి సంక్షేప రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రామచంద్రమూర్తి యొక్క సమగ్ర చరిత్రను తన దివ్య దృష్టితో చూచి రచించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి. ఇంతకుముందు రచించారు అని చెప్పుకున్నాము, ఆ రచన ఏ విధంగా చేశారనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అటువంటి శ్లోకరత్నాన్ని ఆచార్యముఖంగా పారాయణ చేద్దాం. శ్రుత్వా శ్రుత్వా వస్తు సమగ్రం తత్ వస్తు సమగ్రం తత్ ధర్మాత్మా ధర్మాత్మా ధర్మ సంహితం ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే వ్యక్తమన్వేషతే భూయః భూయః యద్వృత్తం యద్వృత్తం తస్య ధీమతః తస్య ధీమతః శ్రుత్వా శ్రుత్వా వస్తు సమగ్రం తత్ వస్తు సమగ్రం తత్ ధర్మాత్మా धर्मात्मा धर्म संहितं व्यक्तमन्वेषते भूयः यद्वृत्तं तस्य धीमतः उपस्पृश्योदकं सम्यक् मुनिस्थित्वा कृताञ्जलिः प्राचीनाग्रेषु दर्भेषु धर्मेणान्वेषते गतिं। ధర్మాత్ముడైన వాల్మీకి రామాయణాన్ని తెలుసంటే రాముని యొక్క చరిత్రను దివ్య దృష్టితో తెలుసుకోబోతున్నారు అని మనం అనుకున్నాము. మరి భగవంతుడికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమమైనా సరే ఏదైనా సరే ఎలా పడితే అలా చేయడానికి వీలు లేదు. దానికి ఒక దీక్ష ఉండాలి, మానసికమైనటువంటి ఏకాగ్రత ఉండాలి. ఆ మనఃప్రణిధానం ఏదైతే ఉందో దానివలనే అది సాధ్యమవుతుంది తప్ప అన్యమనస్కులై ఏదో ఆలోచిస్తూ భగవంతుణ్ణి కనుక పూజించినట్లయితే అది పరిపూర్ణమవదు. కాబట్టి రామచరితాన్ని వ్రాయబోతున్నటువంటి వాల్మీకి మహర్షి ఆయన యొక్క చరిత్రను తన దివ్య దృష్టితో చూడబోతూ మరి ఎలా కూర్చున్నాడు, ఏం చేశాడు అంటే చెబుతున్నాడు. ఆ అన్వేషణ ఏ విధంగా చేశాడనే విషయాన్ని ఇక్కడ ప్రత్యక్షం చేస్తున్నారు మనకు. సమ్యకు ఉదకం ఉపస్పృశ్య, సమ్యకు చక్కగా అని అన్నారు. చక్కగా అంటే యథావిధిగా శాస్త్రంలో ఏ విధంగా అయితే చెప్పారో, భగవత్ కార్యములను చేసేటప్పుడు ఏ విధంగా దీక్షాబద్ధులై ఉండాలి అని శాస్త్రం బోధిస్తోందో అదే విధంగా ఉదకం ఉపస్పృశ్య చక్కగా నీటిని తాకి ఆచమనం చేసి, ప్రాచీనాగ్రేషు దర్భేషు తూర్పుకు అగ్రములుగా ఉండేట్లుగా ఆ దర్భలను పరచి, స్థిత్వా అటువంటి దర్భల మీద కూర్చుని, కృతాంజలి భగవంతునికి నమస్కారం చేస్తూ, ధర్మేణ గతిం అన్వేషతే ధర్మముతోటి ఆ రాముని యొక్క చరిత్రను అన్వేషతే వెతుకుతూ ఉన్నారట బుద్ధితోటి, అంటే మనస్సుతో చూడటానికి ప్రయత్నిస్తున్నారట. ఏమిటి ధర్మేణ అంటే బ్రహ్మగారి యొక్క అనుగ్రహము ద్వారా తనకు కలిగినటువంటి దివ్యదృష్టి, ధర్మబద్ధమైనటువంటి దివ్యదృష్టి ఏదైతే ఉన్నదో ఆ దివ్యదృష్టితోటి. అంటే ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి, భగవదనుగ్రహంతో వచ్చినటువంటి మహిమలు కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి శక్తియుక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ధర్మబద్ధంగానే వినియోగించాలి, కానీ వాటిని అరాచకమైనటువంటి కార్యములు చేయడానికి వినియోగించకూడదు. కాబట్టి మన దగ్గర ఉండే శక్తులు ఏవైతే భగవంతుని ద్వారా వచ్చే మహిమలు ఉన్నాయో వాటిని సద్వినియోగం చెయ్యాలి అనే విషయాన్ని ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. ధర్మేణ బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో కలిగినటువంటి దివ్యదృష్టి ఏదైతే ఉందో ఆ దివ్యదృష్టితోటి, ఆ శ్రేయస్ సాధనముతోటి, గతిం రామలక్ష్మణులు మొదలైన వారి యొక్క చరిత్ర ఏదైతే ఉందో దానిని అన్వేషతే వెతుకుతూ ఉన్నారు. వాల్మీకి మహర్షి నిత్యానుష్ఠాన సంపన్నుడు అయినప్పటికీ కూడా రామచరితాన్ని వ్రాయబోతున్నాడు కాబట్టి మరింత అనుష్ఠానము, మరింత మనఃప్రనిధానము, ఏకాగ్రత, ధ్యానము అవసరము అని ఈ విధంగా తూర్పుగా దర్భలను పరుచుకొని వాటి మీద కూర్చొని ఉండి నమస్కరిస్తూ ఆ విధంగా రామాయణాన్ని రచించబోతున్నారట. ఇలా నిష్ఠగా చేసినటువంటి ఏ కార్యమైనప్పటికీ కూడా భగవత్ కార్యము అది తప్పనిసరిగా సత్ఫలితాన్ని ఇస్తుంది, అందులో ఏదీ కూడా వ్యర్థము కాదు అనే విషయము మనకు పెద్దలు కూడా తెలియజేశారు. ప్రమాణభూత ఆచార్య దర్భ పవిత్రపాణి శుచావకాశే ప్రాణ్ముఖ ఉపవిశ్య మహతా ప్రయత్నేన సూత్రాన్ని రచయామాస తత్రాశక్యం వర్ణేనాప్యనర్థకేన భవితం అని పాణిని మహర్షి సూత్రాలను ఏ విధంగా రచించారనే విషయాన్ని మనకు బోధించారు పెద్దలు. చక్కగా ఇదే విధంగా తూర్పుగా దర్భలను పరుచుకుని శుచి అయినటువంటి ప్రదేశంలో మనస్సును శుచిగా ఉంచుకుని మనఃప్రణిధానంతో ఏకాగ్రతతోటి ఆయన సూత్రాలు రచించారట. దాంట్లో ఒక్క అక్షరము కూడా వ్యర్థము కాదు అని చెప్పారు. ఎందుకు అంటే ఆ తపోనిష్ట, ఏకాగ్రత, ధ్యానము అటువంటిది. అదేవిధంగా ఈ రామాయణాన్ని కూడా వాల్మీకి మహర్షి ఆ విధంగా ధ్యానముతోటి, ఏకాగ్రతతోటి పవిత్రంగా ఆయన రచిస్తున్నారు. కాబట్టి రామాయణంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది, సకల సంపదలను చేకూర్చుతుంది, ధర్మాన్ని బోధిస్తుంది అనే విషయాన్ని మనకు తెలియజేసే ఈ శ్లోకరత్నాన్ని ఆచార్యముఖంగా పారాయణ చేద్దాం. ఉపస్పృశ్య उपस्पृश्य उदकं सम्यक् मुनिस्थित्वा मुनिस्थित्वा कृतांजलिः प्राचीनाग्रेषु प्राचीनाग्रेषु दर्भेषु दर्भेषु धर्मेणान्वेषते गतिं धर्मेणान्वेषते गतिम् उपस्पृश्य उपस्पृश्य उदकं सम्यक् मुनिस्थित्वा मुनिस्थित्वा कृतांजलिः कृतांजलिः प्राचीनाग्रेषु प्राचीनाग्रेषु दर्भेषु दर्भेषु धर्मेण धर्मेण अन्वेषते गतिं राम लक्ष्मण सीताभिः राज्ञा दशरथेन च सभार्येण सराष्ट्रेण यत्प्राप्तं तत्र तत्त्वतः మరి ఏం చూస్తున్నాడు ఆయన మనఃప్రణిధానంతోటి ఆ దివ్య దృష్టితోటి అంటే రామ లక్ష్మణ సీతాభిః రాముడు లక్ష్మణుడు సీత వీరి యొక్క చేష్టలు ఏవైతే ఉన్నాయో వీరి యొక్క ఆనందకరమైనటువంటి ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వారి అనుష్ఠించినటువంటి సత్కార్యములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా చూస్తున్నారట. ఇక్కడ చూడండి సీతారామ లక్ష్మణులు అనకుండా రామలక్ష్మణ సీతాభిః అనడం ద్వారా రామలక్ష్మణుల మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏదైతే ఉన్నదో ఆ సంబంధం అనేది తెలుస్తున్నది. రాముడికి లక్ష్మణుని మీద ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ఆ ప్రేమ అభిమానం ఏదైతే ఉందో ఆ అభిమానాన్ని వ్యక్తపరచడానికి కవి ఈ విధంగా రామ లక్ష్మణ సీతాభిః అని ప్రయోగించారట. మరి ఆ విధంగా రాముడు లక్ష్మణుడు సీత వీరి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో ఆ చరిత్రను చూస్తున్నారు. కేవలం వీరి చరిత్రనే కాదు, వీరి తండ్రి గారైనటువంటి ఆ దశరథ మహారాజు యొక్క చరిత్ర సభార్యేణ సరాష్ట్రేణ రాజ్ఞా దశరథేన చ భార్యలతో కూడినటువంటి వాడు రాజ్యముతో కూడినటువంటి ఆ దశరథ మహారాజు యొక్క చరిత్రం ఏదైతే ఉన్నదో ఆయన యొక్క సచ్చరిత్రము అదంతా కూడా యత్ప్రాప్తం ఏదైతే వారు ఆచరించారో అదంతటిని కూడా తత్వతః నిశితంగా నిగూఢంగా తెలుసుకుంటూ ఉన్నారు వాల్మీకి మహర్షి తన దివ్య దృష్టితోటి. దశరథుని యొక్క చరిత్ర కూడా చాలా గొప్పది. ఎందుకు అంటే దశరథుడు స్వర్గలోకానికి వెళితే ఇంద్రుడు కాస్త పక్కకు జరిగి ఆయనతో పాటు అర్ధసింహాసనాన్ని ఇచ్చి గౌరవిస్తారట. అందుకనే అంటారు దత్తేంద్ర భయ విభ్రమాద్భుత భుజ సంభార గంభీరయా త్వద్వృత్యా శిథిలీకృతస్త్రిభువన త్రాణాయ నారాయణ. అంటే దశరథ మహారాజు ఇంద్రుడికి అభయం ఇచ్చినట్ట. అలా ఇంద్రునికి అభయం ఇచ్చేటప్పటికీ నారాయణుడు దేవతలను సంరక్షించవలసినటువంటి అవసరమే లేకుండా పోయిందిట ఒకానొక సందర్భంలో. ఆ విధంగా తన శక్తితోటి దేవతలకు కూడా చక్కగా సంరక్షిస్తూ వారికి కూడా అనుగ్రహించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు దశరథ మహారాజు అని బోధిస్తూ ఇక్కడ చాలా చమత్కారంగా కవులు బోధించారు. మరి అటువంటి దశరథ మహారాజు భార్యలతో కూడినటువంటి వాడు రాజ్యాన్ని చక్కగా పరిపాలించే దశరథ మహారాజు యొక్క వృత్తాన్ని కూడా ఆ చరిత్రను కూడా వాల్మీకి మహర్షి తన దివ్య దృష్టితో నిగూఢముగా తెలుసుకుంటూ రామాయణాన్ని రచిస్తున్నారనే విషయాన్ని తెలియజేసే ఈ శ్లోకరత్నాన్ని ఆచార్యముఖంగా పారాయణ చేద్దాం. రామ లక్ష్మణ సీతాభిః రాజ్ఞా दशरथेन च सभार्येण सराष्ट्रेण यत्प्राप्तं तत्र तत्त्वतः रामलक्ष्मण सीताभिः राज्ञा दशरथेन च सभार्येण सराष्ट्रेण यत्प्राप्तं तत्र तत्त्वतः हसितं भाषितं चैव गतिर्यायच्च चेष्टितं तत्सर्वं धर्मवीर्येण యథావత్ సంప్రపశ్యతి. ఏమేం చూశారు అంటే కేవలం ఘనకార్యములు మాత్రమే అంటే రామచంద్రమూర్తి దశరథ మహారాజు లక్ష్మణుడు సీతామతలైనటువంటి వారందరూ కూడా ఆచరించినటువంటి ఘనకార్యములను మాత్రమే చూశారా అంటే కాదు కాదు, వారి యొక్క సమస్తమైనటువంటి వైయక్తికమైనటువంటి ఆనందకరమైనటువంటి ఏ సన్నివేశాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తన దివ్యదృష్టితోటి చూచారట వాల్మీకి మహర్షి. యద్ హసితం రాముడు మొదలైనటువంటి వారు నవ్వినటువంటి సన్నివేశాలు కూడా సాధారణంగా రమంతే యోగినః యస్మిన్ సత్యానందే చిదాత్మనీతి రామశబ్దేన పరంబ్రహ్మాభిధీయతే అని చెప్పినట్టుగా ఎవరి యొక్క ముఖారవిందాన్ని కనుక చూచినట్లయితే మహామహాయోగులకు కూడా మోహము కలుగుతుందో అటువంటి చిరునగుమోము కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. మరి ఆ రామచంద్రమూర్తి నవ్వితే మరి ఇంకెంత ఆహ్లాదకరంగా ఉంటుంది, ఇంకెంత మనోహరంగా ఉంటుందనేది ఎవరు కూడా చెప్పలేము. ఆ విధంగా రామచంద్రమూర్తి సీతాదేవి మొదలైనటువంటి వారు ఏదైతే నవ్వారో ఆనందకరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయో వాటినన్నింటినీ చూశారు. యచ్చ భాషితం వారందరూ కూడా మాట్లాడినటువంటి మాటలను కూడా చూచారట. ఎందుకంటే లోకోత్తర చరిత్ర కలిగినటువంటి వారు మాట్లాడే మాట ప్రతిదీ కూడా చాలా నిగూఢమైనటువంటి అర్థముతోటి మనోహరంగాను మంచిని బోధించే విధంగా ఉంటుంది. కాబట్టి వారు మాట్లాడినటువంటి మాటలను కూడా ఈయన వింటూ ఉన్నారట. అంటే ఆ మాటల్లో కేవలము ధర్మమే కాదు, అనునయము అనురక్తి అవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయట. అందుకనే ఒకానొక సందర్భంలో సీతారాములు గోదావరి తీరంలో కూర్చొని వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారట. అంటే ఇక్కడ భార్యాభర్తృ సంబంధం అనేది ఏ విధంగా ఉంటుంది, వారిద్దరి మధ్య ఎలా అనురాగం ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ కవులు చెబుతారు. కిమపి కిమపి మందం మందమాసక్తి యోగాత్ అవిరళిత కపోలం జల్పతోరక్రమేణ అశిథిల పరిరంభ వ్యాపృతైకైకదోష్ణో అశిథిల గతయామ అవిదిత గతయామ రాత్రిరేవ వ్యరంసీత్. అలాగా రామచంద్రుడు సీతాదేవి గోదావరి తీరంలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారట. చాలా దగ్గరగా కూర్చుని ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే ఒకరి మాట ఒకరికి తప్ప ఇంకెవరికి వినపట్టం లేదు. చాలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎంతసేపు మాట్లాడుకున్నారు అంటే ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి అనురాగంతో వారు మాట్లాడుకునే మాటలతో రాత్రి అంతా ఆ విధంగా సమయము తెలియకుండా మాట్లాడుకున్నారు అని ఈ విధంగా సీతారాముల మధ్య ఉన్నటువంటి అనురాగం ఏదైతే ఉందో ఆ అనురాగాన్ని కూడా మన కవులు తెలియజేశారు. ఈ విధంగా వారు మాట్లాడుకున్నటువంటి మాటలను కూడా అలాగే యా గతి వారు ప్రవర్తించినటువంటి తీరు కష్టకాలములు కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా సీతారాములు ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉందో ఆ తీరు గురించి నడిచిన నడక అన్నమాట దాని గురించి యచ్చ చేష్టితం చేసినటువంటి ఘనకార్యముల గురించి సామాన్యమైనటువంటి కార్యముల గురించి కూడా తెలుసుకున్నాడు వాల్మీకి మహర్షి. తత్సర్వం అదంతా కూడా సమగ్రంగా ధర్మబలేనా ధర్మబలముతోటి బ్రహ్మగారు అనుగ్రహించినటువంటి ఆ దివ్యదృష్టితోటి యథావత్ సంప్రపశ్యతి ఉన్నది ఉన్నట్లుగా ఆయన ఆ వాల్మీకి మహర్షి తెలుసుకుని రామాయణాన్ని వ్రాస్తూ ఉన్నారు, రచిస్తూ ఉన్నారు అనే విషయాన్ని తెలియజేసే ఈ శ్లోకరత్నాన్ని ఆచార్యముఖంగా మనం పారాయణ చేద్దాం. హసితం హసితం భాషితం చైవ భాషితం చైవ గతిర్యా గతిర్యా యచ్చ చేష్టితం యచ్చ చేష్టితం తత్సర్వం తత్సర్వం ధర్మవీర్యేణ ధర్మవీర్యేణ యథావత్ యథావత్ సంప్రపశ్యతి సంప్రపశ్యతి హసితం హసితం భాషితం చైవ భాషితం చైవ గతిర్యా యచ్చ చేష్టితం తత్సర్వం తత్సర్వం ధర్మవీర్యేణ ధర్మవీర్యేణ యథావత్ యథావత్ సంప్రపశ్యతి సంప్రపశ్యతి. స్త్రీ తృతీయేన చ తదా యత్ప్రాప్తం చరతావనే సత్యసంధేన రామేణ తత్సర్వం చాన్వవేక్షితం. స్త్రీ తృతీయేన చ తదా తదా అని అన్నారు ఇక్కడ. అంటే ఇప్పటి వరకు కూడా రామచంద్రమూర్తి దశరథులు మొదలైనటువంటి వారందరితో కలిసి నగరంలోనూ అదేవిధంగా విహరించే సమయంలోనూ చేసినటువంటి సత్కార్యములను ఘనకార్యములను వర్ణించారు. ఇక ఇప్పుడు అరణ్యవాసం చేసే సమయంలో రామచంద్రమూర్తి ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని కూడా, ఎందుకు అంటే నగరంలో చేసినటువంటివి ఆ అయోధ్య నగరంలో జరిగినటువంటి సన్నివేశాలు అందరికీ తెలుస్తాయి, కానీ అరణ్యవాసంలో జరిగినటువంటి సన్నివేశాలు ఎవరికీ తెలియవు. కాబట్టి ఇప్పటి వరకు వ్యక్తమైనటువంటి విషయాలను తన దివ్యదృష్టితో చూశారు వాల్మీకి మహర్షి. ఇక నుంచి అవ్యక్తమైనటువంటి రహస్యమైనటువంటి రామునికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోబోతున్నారనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. స్త్రీ తృతీయేనా అంటే మూడవదిగా కలిగినటువంటి భార్య. అంటే ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, సీత అని ఇందాకే మనం అనుకున్నాం. ఈ విధంగా భార్యతో కలిసి మూడవ వాడైనటువంటి, అంటే ముగ్గురు కూడా, రాముడు, సీత, లక్ష్మణుడు, ఈ ముగ్గురు కలిసి వనేచరత వనంలో సంచరిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. లక్ష్మణుడు సీతాదేవితో కలిసి చేస్తున్నటువంటి ఆ రాముని యొక్క చరిత్రను ఎలాగా సత్యసంధేనా, సత్యసంధుడైనటువంటి రాముని యొక్క చరిత్ర. ఎందుకు సత్యసంధుడు అని ఈ సందర్భంలో ప్రయోగించాడు అంటే, అరణ్యవాసం చేస్తున్నప్పుడు అక్కడ జనస్థానంలో అనేక మంది ఋషులు వచ్చి రాక్షసుల పీడ మాకు కలుగుతోంది, మమ్మల్ని సంరక్షించు స్వామి అంటే తప్పనిసరిగా మిమ్మల్ని సంరక్షిస్తాను అని అభయం ఇచ్చాడు. ఆ సందర్భంలో సీతామ్మవారు అంటారు, స్వామి మనం వనవాస దీక్ష చేయడానికి మనం ఇక్కడ అడవికి వచ్చాము, మరి ఈ సందర్భంలో రాక్షసుల్ని సంహరించడము, వారితో అనవసరంగా శత్రుత్వాన్ని పెట్టుకోవటం ఎందుకు అని అమ్మవారు అన్నదిట. అని అన్నప్పటికీ కూడా ఆశ్రయించినటువంటి వారిని సంరక్షించడం అనేది క్షత్రియ ధర్మం కాబట్టి నా ధర్మాన్ని నేను తప్పను అని చెప్పి వారందరినీ కూడా సంరక్షించాడు స్వామి, రాక్షసుల్ని వధించి. అయితే ఇక్కడ ఒక చమత్కారం కూడా చెబుతారు. మరి లోకోత్తర చరిత్ర కలిగినటువంటి సీతాదేవి రామచంద్రమూర్తిని ఆయన సంరక్షిస్తానంటే వద్దు అని ఎందుకు చెప్పిందండి అని మనకు అనిపించవచ్చు. ఇక్కడ పెద్దలు మనకు చెబుతారు, సీతాదేవి రామచంద్రమూర్తిని ఆగమని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి ఆ పౌరుషాన్ని రేకెత్తించడం కోసమే ఆ విధంగా చెప్పి సీతాదేవి ఆ ఋషులందరినీ కూడా సంరక్షింపజేసింది అని మనకు పెద్దల సంప్రదాయపరులు చెబుతారు. ఆ విధంగా భర్తను అనుసరించి వారు ఆచరించే కార్యాలు మరింత ఉత్తేజంగా చేయగలిగినటువంటి అమ్మవారు ఆ సీతాదేవి. అందుకనే వర్జతు చరతు ధర్మం భర్తృనాథాహి నార్య అనే ఆ వాక్యానికి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి వారు సీతాదేవి. అటువంటి సీతాదేవితో కలిసినటువంటి సత్యసంధేనా చేసినటువంటి ప్రతిజ్ఞను నిలబెట్టుకునేవాడు, ఆడిన మాట తప్పనటువంటి వాడైన రామేణ ఆ రాముని చేత యత్ ప్రాప్తం ఆ అడవిలో ఏదైతే పొందబడిందో, అంటే ఏ ఘనకార్యాలైతే ఆ వనవాసంలో రామచంద్రమూర్తి చేశారో తత్సర్వం తదా అన్వవేక్షితం, అదంతా కూడా ధ్యానంలో కూర్చుని వాల్మీకి మహర్షి వీక్షించారట. మరి ఆ విధంగా రాముడు వనవాసంలో చేసినటువంటి ఘనకార్యములన్నింటినీ కూడా వాల్మీకి మహర్షి తెలుసుకున్నాడు అని తెలియజేసే ఈ శ్లోకరత్నాన్ని ఆచార్యముఖంగా మనం పారాయణ చేద్దాం. స్త్రీ తృతీయేన చ తదా యత్ప్రాప్తం చరతావనే సత్యసంధేన రామేణ తత్సర్వం చ అన్వవేక్షితం స్త్రీ తృతీయేన చ తథా యత్ప్రాప్తం చరతావనే సత్యసంధేన రామేణ తత్సర్వం చ అన్వవేక్షితం తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః పురా యత్తత్ర నిర్వృత్తం పాణావామలకం యథా. ఇంకా రాముడికి సంబంధించి పూర్వం ఏదైతే జరిగిందో అదంతా కూడా చాలా స్పష్టంగా తెలుసుకున్నాడు వాల్మీకి మహర్షి అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. తతః ఆ తరువాత, అంటే ధ్యానంతో తన దివ్యదృష్టితోటి రాముని యొక్క చరిత్రను వెదకి చూచినటువంటి ధర్మాత్మ ఆ వాల్మీకి మహర్షి యోగం, ఏ యోగము అంటే బ్రహ్మగారి యొక్క అనుగ్రహముతోటి తనకు కలిగినటువంటి దివ్య దృష్టి అనే యోగముతోటి ధ్యానముతోటి ఆస్థితః ఆ ధ్యానము పొందినటువంటి వాడై ధ్యానం చేస్తున్నటువంటి వాడై తత్ర పురా యద్వృత్తం రామునికి సంబంధించి ఇంతకుముందు పూర్వం ఏదైతే జరిగిందో అదంతా కూడా తత్సర్వం అదంతా పాణవు ఆమలకం ఇవ చేతిలో ఉన్నటువంటి ఆమలకం ఉసిరిలాగా కరతలామలకము అని అంటూ ఉంటారు. కరతలంలో ఉన్నటువంటి ఆమలకం ఉసిరిలాగా అంటే ఏదో దూరంగా ఉన్నటువంటి వస్తువుని చూడాలి అంటే కష్టపడాలి, కానీ దగ్గరగా ఉన్నటువంటి తన చేతిలో ఉన్నటువంటి వస్తువుని చూడటం అనేది చాలా సులువు. కాబట్టి చేతిలో ఉన్నటువంటి ఉసిరికాయను చూచినట్లుగా ఆ రామచరిత్ర మొత్తాన్ని కూడా ధ్యానంతో బ్రహ్మగారు అనుగ్రహించినటువంటి దివ్య దృష్టితోటి ధ్యానంలో ఉండి రామచరితం మొత్తాన్ని కూడా చూస్తూ ఉన్నారట. చూసి తెలుసుకున్నారు ఎవరు, వాల్మీకి మహర్షి అని విషయాన్ని ఈ శ్లోకంలో మనకు తెలియజేశారు. బాగుంది. ఇక్కడ కరతలామలకము అనే పదం మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. అది వాడికి కరతలామలకం అండి, వాడికి స్పష్టంగా తెలుసు అని. ఇక్కడ కరతలామలకం అని చెప్పడం ఉద్దేశ్యము చాలా స్పష్టంగా యథార్థముగా రాముని యొక్క చరిత్రను తన దివ్య దృష్టితోటి ధ్యానంలో ఉండి వాల్మీకి మహర్షి చూచారు అనే విషయం మనకు తెలియటం ఒక విషయం. అయితే ఇక్కడ కరతలామలకమని ప్రయోగించడంలో మరొక విశేషం ఉన్నది. చేతిలో ఉసిరికాయలాగా అని ఎందుకనాలి? ఏ చేతిలో జామకాయలాగా అనొచ్చుగా, లేకపోతే మామిడికాయలాగా అనొచ్చుగా, కాస్త మధురంగా కూడా ఉంటుంది. చేతిలో ఉసిరికాయలాగానే ఎందుకు అనాలి అంటే ఉసిరికాయకి ఒక విశేషం ఉందిటండి. ఏమిటి అంటే ఉసిరికాయ యొక్క ఆకృతి భూగోళములాగా ఉంటుంది. అంటే భూగోళములో ఉండే అక్షాంశములు రేఖాంశములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉసిరికాయ మీద తీర్చిదిద్దినట్లుగా ఉంటాయట. కాబట్టి ఈ విశ్వంలో ఉన్నటువంటి భూగోళములాగా ఉసిరికాయ ఉంటుంది. కాబట్టి ఉసిరికాయ చేతిలో ఉన్నది అంటే విశ్వమంతా కూడా తన చేతిలో ఉన్నట్లుగానే భావించవచ్చు. అంటే విశ్వమంతా కూడా తన చేతిలోకి తీసుకుని దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా భావించడం అంటే సమస్తమైనటువంటి జ్ఞానము కలగటం అనేది ఈ కరతలామలకం అనే దానికి అర్థం అన్నమాట. కాబట్టి రామునికి సంబంధించినటువంటి అన్ని విషయములను కూడా కరతలామలకముగా సమగ్రమైనటువంటి జ్ఞానముతోటి వాల్మీకి మహర్షి తెలుసుకుని ఆ రామాయణాన్ని రచిస్తున్నారు అనే విషయాన్ని ఈ శ్లోకరత్నం మనకు తెలియజేస్తుంది. అందుకనే అన్నారు అధసరసి జయోనే రాజ్ఞయా రామవృత్తం కరబదర సమానం ప్రేక్ష్య దృష్ట్యా ప్రతీత్యా శుభమతనుత కావ్యం స్వాధు రామాయణాఖ్యం మధుమయ ఫణితీనాం మార్గదర్శి మహర్షి. మధుమయ ఫణితీనాం మధురమైనటువంటి కావ్య మార్గములకు దర్శకుడైనటువంటి వాడు అంటే ఆ మార్గాన్ని చూపించినటువంటి వాల్మీకి మహర్షి బ్రహ్మగారి యొక్క అనుగ్రహముతోటి సమస్త విశ్వాన్ని వీక్షించినట్లుగా కరతలామలకముగా ఆ రామచరితాన్ని విని చూచి దివ్యదృష్టితోటి రచించారు అనే విషయాన్ని తెలియజేసే ఈ శ్లోకరత్నాన్ని ఆచార్యముఖంగా పారాయణ చేసుకుని ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః పురా యత్తత్ర నిర్వృత్తం పాణౌ ఆమలకం యథా తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః పురా యత్తత్ర నిర్వృత్తం పాణౌ ఆమలకం యథా. ఆచార్యముఖంగా ఈనాడు అనేకమైనటువంటి సీతారాముల యొక్క దాంపత్య జీవనం, అదేవిధంగా ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఆరంభించే ముందు ఉండవలసినటువంటి పవిత్రత, వాటన్నిటినీ మించి కరతలామలకం అనేటువంటి శబ్దం యొక్క అద్భుతమైనటువంటి అర్థావిష్కరణ, వీటన్నిటినీ మనం తెలుసుకున్నాం. ఆ భావాలన్నిటినీ కూడా మనసులో నింపుకుని అఖండంగా ఈ శ్లోకాలన్నీ పారాయణ చేద్దాం. श्रुत्वा वस्तु समग्रंथत् धर्मात्मा धर्म संहितं व्यक्तमन्वेषते भूयः यद्वृत्तं तस्य धीमतः उपस्पृश्योदकं सम्यक् मुनिस्थित्वा कृतांजलिः प्राचीनाग्रेषु दर्भेषु धर्मेणान्वेषते गतिम् रामलक्ष्मणसीताभिः राज्ञा दशरथेन च सभार्येण सराष्ट्रेण यत्प्राप्तं तत्र तत्त्वतः हसितं भाषितं चैव गतिर्यायच्च चेष्टितं तत्सर्वं धर्मवीर्येण यथावत् संप्रपश्यति स्त्रीतृतीयेन च तथा यत्प्राप्तं चरतावने सत्यसन्धेन रामेण तत्सर्वं चान्ववेक्षितं ततः पश्यति धर्मात्मा तत्सर्वं योगमास्थितः पुरा यत्तत्र निर्वृत्तम् पाणावामलकं यथा इत्यार्षे श्रीमद्रामायणे बालकाण्डे तृतीय सर्गे षट्श्लोकाः फलश्रुति దగ్గర నుంచి అదే విధంగా విశూచిక మహామారి నివారక మహామంత్రము ధన్వంతరి ధ్యానము నవగ్రహ ప్రార్థనతో పాటుగా క్షమా ప్రార్థన చేసుకొని తదుపరి కైంకర్య ఫలాన్నంతటిని కూడా స్వామి పాదారవిందములందు ఉంచి మంగళాంతంగా నేటి పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అందరూ కలిసి శ్రద్ధగా ఫలశ్రుతి దగ్గర నుంచి పఠిద్దాం. फलश्रुतिः कुटुम्ब वृद्धिं धनधान्य वृद्धिं श्रियश्च मुख्या सुखमुत्तमं च श्रुत्वा शुभं काव्यमिदं महार्थं प्राप्नोति सर्वां भुविचार्थसिद्धिं श्रीरामचन्द्रपरब्रह्मणे नमः. अथ श्रीमद्योगवासिष्ठे उत्पत्ति प्रकरणे एकोनसप्ततितमः सर्गः. श्रीवसिष्ठ उवाच अथ वर्षसहस्रेण तां पितामह आययौ दारुणं हि तपःसिद्ध्यै विषाग्निरपि शीतलः मनसैव प्रणम्यैनं सा तथैव स्थिता सती को वरः क्षुच्चमायालम् इति चिन्तान्विता भवत्. आस्पृतं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभुम् अनायसी च स्यामहं जीवसूचिका अस्योक्त्याद्विविधा सूचिः भूत्वा लक्ष्याविशाम्यहम् प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं तां उवाच कमलालयः. अन्या दृश्यास्तथा दृष्ट्वा सनिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रि कर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वन्तु तुष्टोऽस्मि गृहाणाभिमतं वरं कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरं श्रीवसिष्ठ उवाच एवमस्त्विदिता मुक्त्वा पुनराह पितामहः सूचिका सोपसर्गात्वं भविष्यसि विशूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारंभाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्य हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मंत्रो यन्तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिका विधाना सा नाम्नाप्यन्यायवाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः। ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः। ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः। ॐ नमो भगवती विष्णुशक्तिमेनां ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चंद्रमंडलगतोऽसि स्वाहा। ओम नमो भगवती विष्णुशक्तिमेनां ओम हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चंद्रमंडलगतोऽसि स्वाहा। ओम नमो भगवती विष्णुशक्तिमेनां ओम हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चंद्रमंडलगतोऽसि स्वाहा। इति मंत्री महामंत्रं न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेत् चन्द्रे रसायन हृदि स्थितं अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम्। इति गगनगतः त्रिलोकनाथः गगनग सिद्ध गृहीत सिद्ध मंत्र गतः उपगत चक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्ति प्रकरणे एकोनसप्ततितमः सर्गः अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो अनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरं। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः संहितेयः विपुलतरयशः केतुः आचन्द्रतारं अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।